అనంతపురం రూరల్ మండలం ఏ నారాయణపురం గ్రామంలో శ్రీ అనంత వీరాంజనేయ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం వేలాది మందికి ఏర్పాటు చేశారు. వేకువజామున అభిషేకాలు ఆకుపూజ కార్యక్రమాలు జరిగాయి. సాయంకాలం గ్రామోత్సవంలో రథోత్సవం అంగరంగ వైభవంగా వెండి రథం తెప్పించి కీలుగుర్రాలు చెక్కపజిన తప్పెట్లు అధునాతనంగా లైటింగ్స్ డ్రమ్స్ డీజే టప్పులు కళాకారులు చెక్కపజిన అంగరంగ వైభవంగా గ్రామోత్సవం జరిగింది. ఈ గ్రామోత్సవంలో ముఖ్య గ్రామ ప్రజలు కార్యనిర్వాహకులు సీతారామ దేవస్థాన ట్రస్ట్ చైర్మన్ యజరాజుల ప్రసాద్ వైస్ చైర్మన్ చేజర్ల నాగరాజు శ్రీ అనంత వీరాంజనేయ స్వామి ఆలయ ధర్మకర్త బల్లారి తిరుపతయ్య బల్లారి తిరుపాల్ పెండ్యాల వెంకటప్ప రామలింగయ్య జగన్నాథ్ రెడ్డి నాగార్జున జక్కిరెడ్డి రామ్మోహన్ పెండ్యాల సుబ్రహ్మణ్యం చిరు వల్లంశెట్టి రమణ వెంకట్రామరెడ్డి కాసింపీర అలియాస్ బుసి ఈయన ఆంజనేయ స్వామి వేషధారణలో ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ రథోత్సవంలో పాల్గొన్నారు. గత 28 సంవత్సరాలుగా ఈ హనుమాన్ జయంతి కార్యక్రమం భారీగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పెద్దలు గ్రామ ప్రజలు దాతలు పెద్ద ఎత్తున సహకరించారు. అన్నదాన కార్యక్రమం వల్లంశెట్టి నాగరాజు రాజశేఖర్ వీళ్ళిద్దరి అన్నదమ్ములు ఏర్పాటు చేశారు. ఈ రథోత్సవం కార్యక్రమంలో నారాయణపురం గ్రామస్తులు మాజీ కాపు కార్పొరేషన్ డైరెక్టర్ రాయల మురళీమోహన్ మాజీ సింగిల్ విండో అధ్యక్షులు వెంకట్రాముడు మాజీ సింగిల్ విండో డైరెక్టర్ మురళీకృష్ణ భజన బృందం సభ్యులు నారాయణ స్వామి కార్యక్రమంలో పాల్గొన్నారు. వీరితో పాటు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు అందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తాదులందరికీ ఇక్కడ నారాయణపురంలో ఆంజనేయ స్వామి జన్మదిన సందర్భంగా జన్మదిన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమము గత 28 ఏళ్ల నుంచి మేము ఈ కార్యక్రమం చేపట్టినాము. గ్రామంలో అన్ని కులాల వారు అన్ని మతాల వారు ఐకమత్యంగా కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తారు. ఇక్కడ స్వామి ఊరేగింపు కార్యక్రమం సాయంత్రం ఉంటుంది, మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఈ సంవత్సరం వల్లంశెట్టి రాజశేఖర్ వల్లంశెట్టి రాజేష్ గారు అన్నదాన కార్యక్రమం చేశారు. ప్రతి సంవత్సరము ఎవరో ఒక కార్యకర్త కానీ ప్రజలు కానీ అన్నదానం వితరణ చేస్తుంటారు. ఇక్కడ కార్యకర్తలు అంతా కష్టపడి ఎంతో శ్రమకు వచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహించి మా నారాయణపురం గ్రామంలో భారీగా ఊరేగింపుతో ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాము. అధ్యక్షుడు తిరుపతి గారు మరియు సీతారామ దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ ఈ ప్రసాద్ గారు వైస్ చైర్మన్ నాగరాజు గారు మన రాజకీయ ప్రముఖులు రాయల్ మురళి గారు బల్లారి తిరుపాల్ గారు ఈ కార్యక్రమంలో 10 సంవత్సరం పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా కార్యక్రమం నడవడానికి మాకు సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు. ఈ సహకారం అందించిన ప్రజలకు కార్యకర్తలకు దాతలకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. నారాయణపురం గ్రామ ప్రజలకు గ్రామ భక్తాదులకు పెద్దలకు చిన్నలకు అందరికీ నా ఆంజనేయ స్వామి విన్నపము. ఆంజనేయ స్వామి తరఫున అందరికీ నా విన్నపము. నేను మాట చెప్పబోయేది ఏమనగా మేము గత 25 సంవత్సరాల పైబడి కొన్నేళ్లుగా మూతబడిన గుడిని ఇప్పుడు పునఃప్రతిష్ఠ చేసి దానిని దిగ్వేయంగా హనుమాన్ జయంతి కార్తీక దీపాలు అన్నీ సక్రమంగా నెరవేర్చుకుంటూ భక్తాదులు అందరూ సహాయ సహకారాలతో మేము ఎల్లవేళలా వారికి కృపుడనై ఉంటానని ప్రార్థిస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఏ నారాయణపురం గ్రామం పరిధిలో ఆంజనేయ స్వామి దేవస్థానంలో దిగ్విజయంగా కనివిని ఎరగని రీతిలో చాలా అద్భుతంగా మా గ్రామ పెద్దలు మా కార్యకర్తలు ఆలయ ధర్మకర్తలు అందరూ కూడా కార్యనిర్వాహకులు కష్టపడి నెల రోజుల నుంచి నెల ముందు నుంచి కూడా ఒక కరపత్రం కొట్టించి మా గ్రామము మరి చుట్టుపక్కల గ్రామాలందరికీ కూడా తెలియజేసి పెద్ద ఎత్తున 2-3 వేల మందికి మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం మరి ఇప్పుడు వినూతనంగా వెండి రథాన్ని తెప్పించి మరి అదేవిధంగా కీలుగుర్రాలు తప్పెట్లు మరి అదేవిధంగా డ్రమ్స్ వివిధ కళాకారులు అందరినీ పిలిపించి ఆంజనేయ స్వామి గుడి దేవాలయం నుండి మరియు పోలేరమ్మ గుడి దగ్గర మరియు పోలేరమ్మ గుడి దగ్గర నుంచి అల్లూరు సీతారామరాజనగర్ మరి తపోనగర్ మీదుగా మరి ఆంజనేయ స్వామి దగ్గరికి ఈ రథయాత్ర ర్యాలీ జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో మా గ్రామ పెద్దలైనటువంటి రామస్వామి గుడి చైర్మన్ అయిన సీతారామ ట్రస్ట్ చైర్మన్ ఈ ప్రసాద్ గారు వైస్ చైర్మన్ నాగరాజు గారు మరి ఆంజనేయ స్వామి ధర్మకర్త బల్లారి తిరుపతయ్య గారు తిరుపాల్ గారు వెంకటప్ప గారు రామలింగయ్య గారు
सुब्रह्मण्यं गारु राममोहन गारु भूसी गारु अदे विधंगा नागार्जुन गारु रमणा गारु अट्लागे पेंडाल सुब्रह्मण्यं गारु तिरुपति गारु मरियु अन्नदान कार्यक्रम कूडा मध्याह्नं राजशेखर गारु नागराज गारु दातलु मरि ई वेंडि रथानिकि ऊरेगिंपुकैतेनेमि मरि ई कार्यक्रमंलो प्रति ओक्करु सहाय सहकारं चेसिन दातलंदरिकी कूडा शिरसु वंचि वारिकि नमस्करिस्तू ई कार्यक्रमानिकि దిగ్విజయంగా జరగడానికి దాతలు ముందుకొచ్చి కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ముఖ్యంగా గర్వకారణం ఏమంటే అనంతపురానికి దగ్గర ఉన్న విలేజ్ మాది దేవుని దయ వల్ల మా పెద్దలు ఎప్పుడైతే గతంలో ఏ విధంగా మాకు క్రమశిక్షణ నేర్పించారో మా గ్రామ పెద్దలు అదే తరహాలోనే పిల్లలు మేమంతా కూడా వాళ్ళ అలవాట్లను నేర్చుకొని మా గ్రామంలో కక్షలు కార్పణ్యాలు రగలు రాజ్యాలు ఏమీ లేకోకుండా పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా మొహరం అయితేనేమి అదే విధంగా కార్తీక దీపాలైతేనేమి ఏ కార్యక్రమ దైవ కార్యక్రమం జరిగినా మరో సాంస్కృతిక కార్యక్రమాలు జరిగినా కూడా ఏ పార్టీ నాయకులు చేసినా ఏ కులం చేసినా కూడా అందరూ కూడా పాల్గొని అన్నదమ్ముల మాదిరి మెలిగి కలిసిమెలిసి ఉన్నారు చాలా సంతోషం ఇట్లాగే కలిసిమెలిసి గ్రామంలో ముందుకు పోవాలని చెప్పేసి మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్న దాతలకు మరి కార్యకర్తలకు నాయకులకు అందరికీ కూడా ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చారు మరియు ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు ఆ భగవంతుని ప్రార్థిస్తూ మరి మా ఆలయ ధర్మకర్తలు కార్యనిర్వాహకులు ఏ కార్యం జరిగినా కూడా ప్రతి ఒక్క నాయకుల దగ్గరికి ప్రతి ఒక్క కార్యకర్త జరిగిపోయి భారీగా విరాళ సేకరించి ఆ విరాళాలని కూడా దుర్వినియోగం కాకుండా రూపాయికి రూపాయి జమ చేసి ఖర్చు చేసి మరి ఇక్కడ అధునాతనంగా కమ్యూనిటీ హాల్ భవనాలు కట్టింటే దాంట్లో కూడా షాప్ రూములు ఉపయోగించి మరి ఆలయ స్వాములకు జీతాలు మరి కార్యక్రమాలు జరగడానికి బాగా పోగు చేసి అంచెలంచెలుగా ఈ ఆలయాల్ని అభివృద్ధి చేస్తారు మరి త్వరలోనే నారాయణపురం గ్రామంలో ఎప్పుడో మేము పుట్టకముందు రామస్వామి గుడి కట్టారు ఇప్పుడు మరి మా పెద్దలంతా కూడా గ్రామస్తులు పూనుకొని వినూతనంగా అంగరంగ వైభవంగా రామాలయ టెంపుల్ కూడా పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టారు ఆ కార్యకర్తలు వారి సొంత పనులు వదులుకొని ఊర్లో గుడి కట్టాలి ఆ గుడి కట్టే జీవితాంతము నిలిచిపోతారని చెప్పేసి వాళ్ళకు కూడా భగవంతుడు ఆయుష్ ఆరోగ్యం ప్రసాదించాలని చెప్పి మా ధర్మకర్తలకు నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.